హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక ఇది వచ్చేసి పుదీనా అండి. పుదీనా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది మామూలుగా కొనుక్కొచ్చి రాలేదు. మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర అన్ని రకరకాల పూల మొక్కలు, ఇట్లా ఆకుకూరలు అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ పుదీనా కూడా వేశారండి, అందుకోసం అని చెప్పేసి మాకు తీసుకొచ్చి ఇచ్చారు. చాలా ఫ్రెష్గా ఉంది. ఇంక ఈరోజు అయితే నేను పలావ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి ఇదైతే చూపిస్తున్నాను. ఈరోజు వచ్చేసి మనము మన రాగి, ఇత్తడి ఇలాంటివి ఉంటాయి కదా, మన సామాన్లు, పూజ సామాగ్రి ఇవన్నీ కూడా, ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అయితే తయారు చేద్దామండి. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇవి. ఈ లిక్విడ్తో మనము ఈ పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేస్తే చాలా నీట్గా అవుతాయండి. కావాలంటే నేను మీకు చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే దీనికోసం మనకి కొన్ని కుంకుడుగాయలు కావాలి. కుంకుడుగాయలు తీసుకొని చూడండి, ఈ విధంగా ఈ లోపల ఇత్తనం ఉంటుంది కదా, ఇత్తనం అంతా కూడా ఇట్లా తీసేసేయాలి. తీసేసిన తర్వాత అన్నీ కూడా ఇట్లా కొన్ని తీసుకోవాలి మనము. ఈ విధంగా ఇత్తనం తీసేసి ఇట్లా అన్నీ కూడా కొన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో చూడండి ఇట్లా. ఇంకా తర్వాత మనము ఇత్తనం తీసేసి మొత్తం కుంకుడుగాయలన్నీ కొన్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా, ఈ చిన్న గిన్నెకు ఒక అర్ధం కుంకుడుగాయలు. తర్వాత అట్లా కొన్ని నీళ్ళు వేసేసి మనము నానబెట్టేసేయాలి. అలాగే కొంచెం చింతపండు, ఒక 4 నిమ్మకాయలు. కొంచెమే చేస్తున్నాను కదా, అందుకు ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నాను అంతే. ఇంకా తర్వాత ఈ నిమ్మకాయలను అయితే మనం ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇంక ఈ ప్రాసెస్ ఇదంతా కూడా చూసేద్దామండి. దానికంటే ముందుగా మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా, ఓకేనా? ఒకవేళ మీకు అట్లా చేతితో కట్ చేయడానికి రాకుంటే ఇట్లా ట్రేతో, ట్రేలో అయినా కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే నిమ్మకాయలన్నీ కూడా కట్ చేసేసుకోండి. సో చూసారు కదా, మంచిగా చిన్నగా కట్ చేసుకొని ఇవన్నీ కూడా మనము కొంచెం వాటర్ వేసి వాటర్లో అయితే బాగా ఉడికించాలి. మనము న్యాచురల్గా ఇట్లా చేసుకొని వాడుకున్నాం అనుకోండి, మామూలుగా కూడా మనము పూజ సామాన్లు అయితే చింతపండుతో వేసి అయితే మనం తోముతూ ఉంటాం కదండి, చింతపండు లేకుంటే కొంచెం అట్లా ఉప్పు ఇట్లా వేసి కూడా మనము క్లీన్ చేసుకుంటూనే ఉంటాం పూజ సామాన్లని. అలా కాకుండా మనం ఇలాగా కొంచెం లిక్విడ్ లాగా తయారు చేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా మంచి షైనింగ్ వచ్చాయండి, బాగా క్లీన్ అయ్యాయి. నూనె మరకలు, నూనె జిడ్డు ఇది ఉంటుంది కదా, ఇదంతా కూడా పోయింది. ఇంకా సో చూసారు కదా, ఇంకా ఫస్ట్ నిమ్మకాయలు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు, అలాగే కొన్ని నీళ్ళు. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసేయాలి. ఇవి బాగా ఉడికించాలండి, అంటే మనకి నిమ్మకాయలు అనేటివి బాగా ఉడకాలి. మంచిగా మనం ఇట్లా చేతితో వత్తిన ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అయిపోవాలన్నమాట, అట్లా వచ్చేంత వరకు ఉడికించాలి. ఇంకా అయితే ఏమీ ఉడకలేదండి, ఇంకా ఇప్పుడే పెట్టాం కదా, ఇట్లా బాగా ఉడికేంత వరకు మనమైతే వేడి చేద్దాం. సో చూసారు కదా, ఇంకా మ్యాక్సిమం అయితే ఇవి ఉడుకుతూ ఉన్నాయండి. ఇంకాసేపు అయితే మనము మరిగిద్దాం. మంచిగా ఇట్లా బురుగు వచ్చినట్టుగా అయ్యి బాగా ఉడకాలన్నమాట. చెక్ చేస్తున్నాను నేను మంచిగా ఉడికిందా లేదా అని, చూడండి. మనం ఇట్లా చేసి అట్లా ప్రెస్ చేసినప్పుడు అట్లా మంచిగా మనకి ఉడికినట్టుగా తెలియాలి. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇవి మనకి ఉడికిపోయాయి నిమ్మకాయలు. ఇంకే మనము ఇవి పక్కన తీసేసుకుందాం. ఇట్లా ఏదైనా ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఈ నిమ్మకాయలు, చింతపండు బాగా ఉడికిపెట్టేసుకున్నాం కదా మనము, ఇదంతా కూడా ఇట్లా ఒక వేరే ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. తర్వాత ఈ నీళ్ళు ఇట్లాగే స్టవ్ పైన పెట్టేసి మనము స్టవ్ ఆన్లోనే పెట్టేసి మనము కుంకుడుగాయలు తీసుకున్నాం కదా, ఇంక ఇవన్నీ నిమ్మకాయ, చింతపండు ఇదంతా పక్కన తీసేసుకున్న తర్వాత స్టవ్ మళ్ళీ మనం అట్లాగే స్టవ్ ఆన్లోనే పెట్టి ఆ నిమ్మకాయలు అవన్నీ అయితే మిక్సీకి వేసుకోవాలండి. ఈ కుంకుడుగాయలు నానబెట్టేసుకున్నాం కదా మనము ఈ నీళ్ళతో సహా, ఆల్రెడీ స్టవ్ పైన కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లోకి అయితే వేసేసేయాలి. ఈ వాటర్ వేసిన తర్వాత కూడా ఇంకాసేపు మనము బాగా మరిగించుకోవాలి. ఈ కుంకుడుగాయలు వేయడం వల్ల మనకి ఏంటంటే కొంచెం జిడ్డు మరకలు కూడా బాగా పోతాయి, ఇంకా అలాగే కూడా బురుగు వస్తుంది. మన కుంకుడుగాయ మామూలుగా మనము తలకు స్నానం చేస్తున్నా కూడా బురుగు వస్తుంది కదండి, అందుకోసం అని చెప్పేసి ఈ కుంకుడుగాయలు వేయడం వల్ల మనకి బురుగు వస్తుంది అందుకోసమని ఈ కుంకుడుగాయలు కూడా మనము బాగా అయితే ఉడికించేసేయాలి మంచిగా.
తర్వాత మనం ఇందాక నిమ్మకాయ చింతపండు పక్కన తీసి పెట్టేసుకున్నాం కదా, అవి కొంచెము చల్లార్చాలి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసి మంచి ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. మంచిగా మెత్తగా మనము మిక్సీకి పట్టేసేయాలి చల్లగైన తర్వాత. అది చల్లారిన తర్వాత అది మిక్సీకి పట్టేసి మనం ఈ కుంకుడుగాయలు ఉడకబెట్టేస్తున్నాం కదా, ఇది కూడా బాగా ఉడికించేసుకోవాలి. మంచిగా చూడండి, మనకు అట్లే ఇక్కడ బురుగు అదంతా కూడా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది కదా. ఎందుకంటే కుంకుడుగాయలు వేడి నీళ్ళకి వేసామండి. వేసామనుకోండి ఖచ్చితంగా బురుగు అయితే వస్తుంది. ఇది కొంచెం మెత్తబడేంత వరకు మనము, కుంకుడుగాయలు మెత్తబడినట్టుగా తెలుస్తూ ఉంది కదా మనకి, అప్పటి వరకు మనము ఉడికించాలి. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇట్లా 1½ స్పూను ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే వేసుకోండి, లేకుంటే నైస్ ఉప్పు ఉన్నా కూడా వేసుకోండి, ఏదైనా సరే, ఇదైతే ఆప్షనల్. ఇంకా ఉప్పు వేసిన తర్వాత కూడా మళ్ళీ 1-3 నిమిషాలు అయితే మనము మరిగించేద్దాం. చూసారు కదా, ఇంకా ఆల్మోస్ట్ అయితే మనకి ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా కొంచెం మనము చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అంతా కూడా మనము వడగట్టేసుకుంటే సరిపోతుంది. సో చూసారా, ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఇట్లా వడగట్టేది తీసుకొని మనము ఈ రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, నిమ్మకాయలు చింతపండుది ఇదంతా కూడాను ఇట్లా మొత్తం మనం ఇట్లా ఒక జాలి దాంట్లోకి వేసేసి మనం అట్లా ఒక స్పూన్ సహాయంతో అట్లా మంచిగా ప్రెస్ చేసామనుకోండి, నీట్గా అయితే మనకి వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా చేసేసేయాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా. అట్లా నీట్గా మనకి అంతా కూడా లిక్విడ్ అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మనము కుంకుడుగాయలు అంతా కూడా పెట్టేసుకున్నాం కదా, ఉడకబెట్టేసుకొని ఇది కూడా చల్లారిన తర్వాత ఇది కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ చేసేసుకోవాలి. సో చూడండి, ఇట్లా కొద్ది కొద్దిగా మనం వేసుకుంటూ నీట్గా స్పూన్ సహాయంతో ఈ విధంగా అంతా కూడా మనము తయారు చేసుకోవాలి. ఇట్లా నీట్గా మనము స్పూన్ సహాయంతో అంతా కూడా ఇట్లా ప్రెస్ చేసామనుకోండి, మంచిగా లిక్విడ్ అంతా కూడా మనకి గిన్నెలోకి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనము ఇట్లా అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మంచిగా మనకి చల్లారిన తర్వాత ఏదో ఒక బాక్స్లో డబ్బాలో కానీ, లేకుంటే మన దగ్గర ఏమైనా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, అందులో అయినా కూడా వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇంకా అంతా కూడా నీట్గా వచ్చేసింది. మంచిగా అయితే మనము నీట్గా ఇట్లా కలిపేద్దాం ఒక్కసారి. చూడండి, బాగా మనకి మన పూజ సామాగ్రి ఇదంతా కూడా కడుక్కోవడానికి మంచిగా లిక్విడ్ అయితే మనకి తయారైపోయింది. తర్వాత నేను ఇది ఒక మంచి ఒక ఏదైనా ఒక బాక్స్లో కానీ డబ్బాలో కానీ వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఇంకా నేను మీకు ఒక పూజ సామాగ్రి క్లీన్ చేయడం కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం ఇది ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేసుకుందాము. నేనైతే ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటే ఇందులోకి వేసి పెట్టేస్తున్నానండి. మీరు మీ దగ్గర ఏది ఉంటే అందులో వేసేసుకోండి. సో చూడండి, అంతా కూడా ఇట్లా వేసేస్తున్నాను. మనం కావాలనుకున్నప్పుడు ఏదైనా ఒక చిన్న గిన్నెలో కొంచెం వేసుకొని పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు అయితే పక్కన పెట్టేసుకుందాం. సో చూడండి, ఇంకా ఇక్కడ మనం రెడీ చేసి పెట్టేసుకునే లిక్విడ్ ఉంది కదా, ఇంక ఇది వచ్చేసి బ్రష్. ఈ లిక్విడ్లో మనం ఇట్లా చూసారు కదా, నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా మొత్తం కూడా నేనైతే క్లీన్ చేసేస్తున్నాను. సో చూడండి, నీట్గా అయిపోతుందండి. జిడ్డు అయితే చాలా బాగా పోతుంది. అసలు మనం కుంకుడుగాయలు వేసాం కదా, కుంకుడుగాయలు వేసినందువల్ల మనకి బురుగు కూడా వస్తుంది. మనం బ్రష్తో అయినా తోమచ్చు, లేకుంటే కొంచెం మనము ఇట్లా చేతితో అయినా కూడా నీట్గా ఇట్లా చేసేసామనుకోండి, ఇంకా ఏమైనా జిడ్డు మరకలు అట్లా ఉన్నా కూడా నీట్గా అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా మొత్తం మనము క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, నీట్గా అయితే నేను శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. సో చూడండి, నీట్గా ఇట్లా మనము క్లీన్ చేసేసుకుంటుంటే సరిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా.
మంచిగా బురుగు కూడా వస్తుంది చూడండి. ఎందుకంటే మనము కుంకుడుగాయలు వేసాం కదా, కుంకుడుగాయలు వేసినందుకు మనకి బురుగు కూడా వస్తుంది. ఒకవేళ ఇంకా మనకి ఏమైనా కొంచెం క్లీన్ అట్లా అనిపించుకోకుంటే కొంచెం లాస్ట్లో మనము సోప్తో క్లీన్ చేసేసుకున్నామంటే నీట్గా అయితే వచ్చేస్తుంది. కొంచెం అట్లా సోప్తో అనేసాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, నీట్గా అంతా నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత సో చూడండి ఇట్లా అయితే ఉంది. మ్యాక్సిమం క్లీన్ అయిపోయిందండి, మంచిగా జిడ్డు కూడా ఎక్కడా లేకోకున్నట్టుగా ఈ విధంగా అయితే క్లీన్గా వచ్చేసాయి. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి, ఓకేనా? సో చూసారు కదా పూజ సామాన్లు ఎంత నీట్గా క్లీన్గా అయ్యాయో, చాలా ఈజీగా కూడా అయిపోయాయండి. మనకి దీనికి ఎక్కువ కూడా అవసరం లేదు. కుంకుడుగాయలు, నిమ్మకాయలు, కొంచెం చింతపండు ఉంటే చాలండి, నీట్గా అయితే మనము క్లీన్ చేసేసుకోవచ్చు. సో చూడండి మంచిగా జిడ్డుగా అయితే ఖచ్చితంగా పోయింది ఫ్రెండ్స్. మీరు అందరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరు కూడా షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. ఓకే ఫ్రెండ్స్.